అవన్నీ కేసులు చూసినాం. మందిని చంపినోడు దొర లెక్క తిరుగుతాడు, ఓ 4 రోజులు జైలుకి పోయి బెయిల్ మీద బయటకు వచ్చి బేఫికర్గా ఉంటాడు. ఇంకో మర్డర్ కేసులో అరెస్ట్ అయినోడు జైల్లో కమ్మగా తీయగా తినుకుంటూ కాలం వెళ్ళదీస్తాడు. ఇక కొందరిని కోర్టుల చుట్టూ తిప్పి తిప్పి పోలీసులకు యాస్ట రావాలి, కానీ వాడికి మాత్రం పడాల్సిన శిక్ష పడదు. ఏండ్లకేండ్లు నడిచిన ఎన్నో కేసులు చూసినాం, కానీ ఓ కేసులో ఎంత జల్ది తీర్పు వచ్చింది. వరంగల్లా 9 నెలల బుజ్జిని బల్మీ చేసి చంపేసిండు గీ బద్మాష్ కాడు. పోలీసులు ఎమ్మటే అరెస్ట్ చేసిండ్రు. ఇలా కోర్టు ఉరిశిక్షేసింది దీనికి. 48 రోజులలోనే శిక్ష పడిందంటే ఈ లత్కోర్ గారు చేసిన పనికి ఆ జడ్జి సార్ కు కూడా కడుపు మండినట్టుంది. పబ్లిక్ అంతా ఏం కోరుకున్నారో గదే శిక్ష పడ్డది సోడిగానికి. ఇంత జల్దిన తీర్పులు వస్తే దేశంలో ఇంకా న్యాయం బతుకుతుందనే నమ్మిక కలుగుతుంది. కోర్టుల మీద ఇంకింత గౌరవం పెరుగుతుంది.